వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 ఏబీవీపీ రాష్ట్ర పిలుపు మేరకు నేడు మెదక్ పట్టణ కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాన్ని గాలికి వదిలేసి నిరుద్యోగుల జీవితాన్ని రోడ్డుపాలు చేసిందని ఆరోపించారు. రాజకీయ పబ్బం గడుపుతుందని ఆవిడ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి సంవత్సరంలో 11% నిధులు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం 6% నిధులు కేటాయించి ఈ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అండగా చూసుకుని చదువుకుంటున్న పేద విద్యార్థులని పట్టించుకోకుండా 5,300 కోట్ల స్కాలర్షిప్ ఫండింగ్స్ ఉంచి విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తుందని, స్కాలర్షిప్లను రిలీజ్ చేయకపోవడం వల్ల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాగే పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను రిలీజ్ చేసి ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షాన ఏబీవీపీ కేసీఆర్ అధికార అహంకారాన్ని బొంద పెడుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శశికాంత్, నగర కార్యదర్శి ఉదయ్ కిరణ్, విజ్ఞాన్ నితిన్, అనిల్, సత్య, మనోజ్, సుదీప్, వర్షిత్, రాజేష్, దుర్గా ప్రసాద్ ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి మానవ హారాలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది కాలం గడిచినా కూడా ఇప్పటి వరకు ఏ విద్యార్థికి గాని ఏ నిరుద్యోగికి గాని తెలంగాణలో ఉన్న ఏ ప్రజలకి కూడా న్యాయం జరిగింది లేదు. ప్రాథమిక పాఠశాలల నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్యమ కేంద్రాలైనటువంటి యూనివర్సిటీల వరకు పూర్తిగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులతో, నిరుద్యోగులతో, తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతోంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం విద్యార్థి సమస్యలకై పోరాడుతుంటే అక్రమంగా కేసులు బనాయించడం, జైళ్లకు పంపించడం ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఒకటే సవాల్ విసురుతా ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలి, అదే విధంగా ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ ని వెంటనే విడుదల చేయాలి. ఈ రోజు చూసుకుంటే ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు ఎక్కడ కూడా అధ్యాపకులు లేని పరిస్థితి. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పుత్రుడు అంటాడు, కేసీఆర్ మనోడు ఏ భోజనం అయితే తింటాడు, ప్రతి ఒక్క పేద విద్యార్థికి కూడా అదే భోజనం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ప్రకంపన వరకిన కేటీఆర్ ఈ రోజు పేద విద్యార్థులు పురుగుల అన్నం నీళ్ల చారుతూ ప్రాణాలు కోల్పోతున్నా కూడా విమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తా ఉన్నావు. పాడుబడ్డ బిల్డింగుల్లో బిక్కు బిక్కుమంటూ విద్యార్థులు ఈ రోజు ప్రాణాలు చేతిలో పట్టుకొని చదువుకుంటున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఎంతో మంది పేద విద్యార్థులకు ఆసరైన స్కాలర్షిప్స్ గానీ ఫీజు రియంబర్స్మెంట్ గానీ విడుదల చేసిన దాఖలాలు 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టి నువ్వు రాజకీయ పబ్బం కడుతా అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి నిన్ను గద్దెదించడానికి ఏబీవీపీ కంకణం కట్టుకుంది. ఖబర్దార్ కేసీఆర్, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద విద్యార్థికి న్యాయం జరిగే వరకు కూడా వీరికి అక్రమ కేసులకు గానీ ఈ అక్రమ జైళ్లకి గానీ భయపడదని చెప్పి అఖిల భారతీయ విద్యార్థిపై సవాల్ విసురుతా ఉంది. అసలు ఆంక్షలు, ఏ ఆంక్షల పైన అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో నీళ్లు నిధులు నియామకాలు ఆంక్షల పైన నీళ్లు చల్లుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పాలనను అంతమందించడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆగస్టు 1వ తేదీన మహా ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా కథం కలిపి రావాలని, ఈ కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ ఉద్యమం చేత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రతి ఒక్క పేద విద్యార్థికి న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.